అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా ఆనందంగా ఉంది. నేను మా నాన్ని మీరందరూ ఇంటర్వ్యూ చేస్తుంటే వెనకాల నేను చూసేవాడిని, ఇప్పుడు మీ అందరి ముందు ఉంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ డాడీ ఫస్ట్ స్టోరీ చెప్పారు. స్టోరీ విన్న దగ్గర నుంచి మేమందరం చాలా కాన్ఫిడెంట్గా సినిమా తీసాం. అంటే ఏమాత్రం భయం అనిపించలేదు మాకు. అండ్ సినిమా అయిపోయింది, టీజర్ రిలీజ్ అయింది, ట్రైలర్ రిలీజ్ అయింది, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబుల్ రెస్పాన్స్. అండ్ మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు వచ్చి మా కాన్ఫిడెన్స్ ఇంకో 10 times ఎక్కువ చేశారు దిల్రాజ్ గారు. సార్ థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ కమింగ్. ఆ రోజు ప్రెస్ నోట్ రిలీజ్ అయిన రోజు నాకు ఆల్మోస్ట్ 20 పైన ఫోన్ చేశారు. సినిమా రిలీజ్ కూడా అవ్వలేదు, అందరు కంగ్రాట్స్ చెప్పేస్తున్నారు. దిల్రాజ్ గారు తీసుకున్నారు, కంగ్రాట్స్, నువ్వు చాలా లక్కీ, ఆల్ ద బెస్ట్, కంగ్రాస్ కంగ్రాస్ అని చెప్తున్నారు. సో థ్యాంక్స్ అలాట్ సార్, మీ గురించి అంత పాజిటివిటీ బయట ఉంది. అండ్ యూ వెరీ వెరీ హ్యాపీ మా టీం మొత్తం. ఇప్పుడు టీం విషయానికి వస్తే, అంటే సినిమాకి స్టోరీ అనుకున్నాం కానీ బట్ టీం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ అంటే మా కెమెరామెన్ విష్ణుగారు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను సినిమా ఒకలా అనుకుంటే తను వచ్చి ఇంకో లెవెల్లో తీసుకెళ్ళి పెట్టేశాడు సినిమాని. అండ్ మీరు టీజర్ చూస్తున్నారు, ట్రైలర్ చూస్తున్నారు, బ్రో థ్యాంక్స్ అ లాట్. అండ్ పాపం తనకి చికెన్ పాక్స్ వచ్చినా సరే లొకేషన్కి వచ్చి ఆ చలిలో ఇలా వణుకుతూ మాతో పరిగెట్టాడండి. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ బ్రో, థ్యాంక్స్ అ లాట్. తను ఇండియాలో నెక్స్ట్, ఇప్పుడు తను కొత్తవాడు కానీ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కెమెరామెన్ అవుతాడు, దాట్స్ ఫర్ షూర్. అండ్ ఇది యాక్చువల్లీ ప్రెస్ మీట్ బట్ నేను ఎక్కువ మాట్లాడేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద బిగ్ ఈవెంట్. బట్ ఆఫ్టర్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మా ఫైట్ మాస్టర్ సతీష్ గారు. ఎందుకంటే నాకు ప్రతి స్టంట్ ఆకాష్ నువ్వు నేను కేర్ఫుల్గా చేపిస్తాను నమ్ము అని చెప్పి నన్ను ప్రతి దాన్ని వెనకాల నుంచి చేపించారు ఆయన. థ్యాంక్స్ అలాట్ సార్, మీతో మళ్ళీ పనిచేయాలని కోరుకుంటున్నాను. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ జానీ గారు, నేను యాక్చువల్లీ సినిమా స్టార్ట్ అయ్యాక నిజంగా ఆర్ట్ డైరెక్షన్ బాగుండాలని కోరుకున్నాను బట్ ఎంత బాగా చేస్తారనుకోలేదు బ్రో. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఎడిటర్ జునేద్ సార్, సార్ మేము నిజంగా ఒక సినిమా మొత్తం ఇలాగా మీ ఎడిటింగ్ రూమ్ పంపిస్తే దాన్ని మంచి మంచి కటింగ్ చేసి బాగా తయారు చేసే సార్. థ్యాంక్స్ అ లాట్. మీ టీజర్ కట్, మీ ట్రైలర్ కట్ నిజంగా చాలా చాలా వెళ్ళిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు షూటింగ్లో ఏంటో తెలియదు కానీ బట్ షూటింగ్ అయిపోయాక చాలా మోటివేట్ చేసాడు. పద బ్రో జిమ్కి వెళ్దాం, ఇది కనులు చూపించుకుంటూ నాకు నిజంగా చాలా మోటివేట్ చేశాడు. సో థ్యాంక్స్ లాట్ ఫర్ దాట్ బ్రో. అండ్ నేను ఇంకా చాలామంది థ్యాంక్స్ చెప్పాలి బట్ మా నాన్న గురించి కానీ అండ్ ద మెహబూబ్ ఆఫ్ ద ఫిల్మ్ నేహా గురించి కానీ ఐ జస్ట్ టాక్ ఇన్ ద బిగ్ ఈవెంట్. బట్ నేను ఒకటే చెప్తున్నానండి మా నాన్న గురించి. అంటే చాలామంది అంటుంటారు నేను ఎక్కువ చెప్పను బట్ థ్యాంక్స్ అన్నది చాలా చిన్న విషయం. బట్ చాలా చాలా థ్యాంక్స్ నాన్న, నన్ను నమ్మింత మంచి రెస్పాన్సిబిలిటీ నా చేతిలో పెట్టావు. అండ్ మీ అందరికీ తెలుసు మా నాన్నకి యాపిల్ ఐఫోన్ అంటే చాలా ఇష్టం అని. చాలా కాలం నుంచి చాలామంది అంటున్నారు iOS 10 బాగాలేదు, కొంచెం అప్డేట్ చేసుకోని అని చెప్తున్నారు చాలామంది. ఈ యాజ్ అప్డేట్ అని చెప్తూ iOS 11 నౌ. మేమందరం చూసాం చాలా బాగుంది, మీ అందరు చూస్తారు పగిలిపోద్ది, నన్ను నమ్మండి. అండ్ మొన్న మా నాన్న ఒక మాట అన్నారు, ఇది ఆకాష్ లాంచింగ్ ఫిల్మ్ కాదు నా లాంచింగ్ ఫిల్మ్ అని. ఎస్, నేను మా నాన్న లాంచ్ చేస్తున్నాను, మా నాన్న లాంచ్ చేయట్లేదు. సో నేను ఇంకా మా నాన్న గురించి ఇంకా మాట్లాడకూడదు, ఐ టాక్ ఇన్ ద ప్రిలీజ్ ఈవెంట్. బట్ థ్యాంక్స్ అలాట్ ఎవ్రీ వన్, మీరు అందరు ఇక్కడికి వచ్చి